ఈ కథ పేరు ఆట విడుపు బాబాయ్ పొలం అమ్ముదామని గొడవ చేస్తున్నాడట నాన్న ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు రాత్రి బస్కి వెళ్తున్నాను ఆఫీస్ నుంచి వచ్చిన దివాకర్ చెప్పాడు మరి వైజాగ్ కాంచిన నీరు కారిపోతూ అడిగింది నేను రాకపోతే ఏం నువ్వు వెళ్ళొచ్చుగా చిరాగ్గా అడిగాడు నేను ఒంటరిగా నా ఒంటరిగా ఏంటి ఇంకా ముప్పై మంది వస్తున్నారు కదా నేను స్టేషన్లో వాళ్ళకి అప్పగించి నేను బస్ స్టాండ్కి వెళ్ళి దొరికిన బస్ ఎక్కి వెళ్ళిపోతాను చెప్పి బెడ్ బాత్రూంలోకి వెళ్ళాడు అప్పగించటం అనే మాట నచ్చిన కాంచన ఆ మాట బయటకనే ధైర్యం లేక సర్దిన సూట్ కేసు తెరిచి అందులోని భర్త బట్టలు షేవింగ్ కిడ్ తీసి మరో చిన్న పెట్టెలో సర్దింది తన సూట్ కేసుని మరోసారి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసింది తినడానికి ఏమైనా ఉన్నాయా దివాకర్ అడిగాడు లేవు నాలుగు రోజులు ఉండమని ఫ్రిడ్జ్ ఖాళీ చేశాను అందరికీ మీల్స్ ప్యాకెట్స్ రెడీ చేస్తున్నాం ఎవరు ఏమీ తేవద్దు అని విజయ్ చెప్పింది అందుకని ఏం చేయలేదు బెరుకుగా చెప్పింది సరే రైల్ టైం అవుతోంది పద అతను విసుక్కోనందుకు సంతోషిస్తూ సూట్ కేసులు పట్టుకెళ్తున్న భర్త వెనక హ్యాండ్ బ్యాగ్తో నడిచింది సారీ విజయ్ గారు అర్జెంటుగా మా ఊరు వెళ్లాల్సి వస్తోంది టికెట్ క్యాన్సిల్ చేసే టైం కూడా లేదు దివాకర్ చెప్పాడు అయ్యో పర్లేదండి కాంచనని పంపిస్తున్నందుకు థ్యాంక్స్ విజయ్ చెప్పింది తన డిగ్రీ ఫ్రెండ్స్ దాదాపు పదిహేను మందిని ఒకే చోట చూసిన కాంచనకి పట్టరాని సంతోషం కలిగింది అందరినీ చిరునవ్వుతో చూసింది ఇంకా నేను వెళ్తాను జాగ్రత్త డబ్బులున్నాయా దివాకర్ భార్యను అడిగాడు ఉన్నాయన్నట్లుగా తల ఊపి చెప్పింది మీ ఊళ్ళో ఫోన్ సిగ్నల్స్ ఉండవు మెసేజ్ చేస్తుండండి నేను కూడా ఫోన్ ట్రై చేస్తా లేదంటే మెసేజ్ చేస్తా దివాకర్ గారు మీ మిల్స్ ప్యాకెట్ తీసుకోండి ఇప్పుడు బయట ఏం తింటారు విజయ అభిమానంగా చెప్పి అతనికి పెద్ద ప్యాకెట్ ఓ పెట్బాట్ వాటర్ బాటిల్ ఇచ్చింది దివాకర్ వెళ్లిన దాదాపు పది నిమిషాల దాకా కాంచన స్తబ్దుగా ఉండిపోయింది రైలు నిశ్శబ్దంగా కదిలి వేగం పుంజుకున్నాక ఓసారి చుట్టూ చూసింది దాదాపు సగం కంపార్ట్మెంటు విజయకొడుకు పెళ్లి బృందమే బంధువుల కంటే స్నేహితులే ఎక్కువగా ఉన్నారు విజయ ఫ్రెండ్స్ ఆమె భర్త స్నేహితులు పెళ్లి కొడుకు స్నేహితులు అంతా సమూహాలుగా ఏర్పడి కబుర్లు చెప్పుకుంటున్నారు కాంచన ఎన్ని రోజులైందే నిన్ను చూసి ఒక ఆమె వచ్చి పక్కన కూర్చుంటూ అడిగింది రాధా కాంచనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మన బృందం అటువైపు కూర్చున్నారు రా ఆమె వెనుక తన మిత్రులను కలుసుకున్న కాంచన కాంచనకి కబుర్లతో కాలం తెలియలేదు భోజనాల సమయంలో దివాకర్కి ఫోన్ చేసింది వెంటనే బస్సు దొరికిందని హయత్నగర్ దాటానని చెప్పాడు కొంతమంది భర్తలతో కొంతమంది భార్యలతో వచ్చారు తనలా ఒంటరిగా మరో ఇద్దరు వచ్చారు విజయ అభిమానంగా అందరి అడ్రస్లు కనుక్కొని పిలిచింది అనుకుంది పది గంటలకి కంపార్ట్మెంట్లో సందడి సన్నగిలింది తన బట్టి మీద పడుకున్న కాంచనకి ఓ పట్టాన నిద్ర పట్టలేదు తను ఒంటరిగా ప్రయాణిస్తోంది దివాకర్ ఆంక్షలు నీతులు హితబోధలు విమర్శలు లేకుండా స్వేచ్ఛగా గడపబోతోంది ఆమెకి మామగారి మీద చిన్న మామగారి మీద అవ్యాజమైన అభిమానం కలిగింది అన్నకాపలి రాగానే విజయ అందరినీ నిద్రలేపింది మొహాలు కడుక్కుని కాఫీలు తాగండి రైలు కాఫీ వేణిళ్లలో పంచదార వేసినట్లుంటుంది తాగటం వేస్ట్ లాంటి దివాకర్ నీతులు లేని కాంచన హాయిగా రైలు కాఫీ తాగేసింది తర్వాత జుట్టు పై పైన సర్దుకుని బొట్టు సరిచేసుకుంది పెళ్లి కూతురు తరఫు వారు స్టేషన్కి ఓ బస్సును తీసుకొచ్చారు అందరూ ఎక్కాక బస్సు కదిలి ఓ గెస్ట్ హౌస్ ముందు ఆగింది వాళ్ళు ముందే వాళ్లతో వచ్చే అతిథుల జాబితా ఇవ్వడంతో అందులోని ఇరవై గదులని పేరు పేరున కేటాయించి తాళం చెవులిచ్చారు రెండో అంతస్తులోని ఓ గది దివాకర్ దంపతులకి కేటాయించారు విజయ ఆయన రాలేదుగా పోనీ ఇంకెవరైనా పంపుతావా రూమ్ షేరింగ్కి మొహమాటంగా అడిగింది ఎవరూ అక్కర్లేదు నీకు భయమైతే చెప్పు నేను తోడుంటా చెప్పింది విజయ భయమా నవ్వింది కాంచన హాయిగా ఒక్కదానివే ఉండు విజయ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి అనునయంగా తట్టింది రూమ్ చిన్నగా ఉన్న వివరంగా ఉంది డబుల్ బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ టీవీ ఎయిర్ కండిషనర్ చిన్న రైటింగ్ టేబుల్ కుర్చీ సూట్కేసిన టేబుల్ మీద పెట్టి బట్టలు తీసుకుని స్నానం చేసి వచ్చింది తయారై కిందకు వచ్చేసరికి డైనింగ్ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ చేస్తున్నారు కాంచనా ఒక మాట కా రాధ పిలిచింది ఏమిటి అన్నట్లుగా చూసింది కాంచనా టిఫిన్ తిన్నాక సింహాచలం వెళ్దాం వస్తావా ఎటు స్నాతకం అయి భోజనాలు పెట్టేసరికి మధ్యాహ్నం అవుతుంది వచ్చేస్తాం ఏమండి సింహాచలం వెళ్ళనా అని అడిగే అవసరం లేకుండా కాంచన కొండపల్లి బొమ్మలా తలుపుతూ చెప్పింది తప్పకుండా వస్తాను విజయ్ ఏమనుకోదుగా ఏమీ అనుకోదు పెళ్ళి ఇచ్చిన కారులో వెళ్ళరమ్మని చెప్పింది అయితే నో ప్రాబ్లం పద టిఫిన్ తిందాం కాంచన ఉత్సాహంగా చెప్పింది వెంటనే దివాకర్ గుర్తొచ్చాడు తక్షణం సెల్ ఫోన్ తీసి రీచ్డ్ సేఫ్ అని మెసేజ్ ఇచ్చి ఊపిరి పిలుచుకుంది టచ్లో లేకపోతే అతనికి కోపం వస్తుంది గుడిబట్ల మీద బిచ్చగాళ్లకి ధైర్యంగా దానం చేసింది మనం డబ్బులిచ్చి అడుక్కునే వాళ్ళని సృష్టిస్తున్నామని దివాకర్ దానం చేయనివ్వడు కాంజనకి గుళ్ళో హుండీలో డబ్బులు వేయటం కంటే ఆ డబ్బు బిచ్చగాళ్ళకి ఇస్తే తృప్తిగా ఉంటుంది ఆమెకి ఈ ఒంటరి ప్రయాణం పట్టలేనంత ఆనందంగా ఉంది దేవుడు దర్శనమై పెళ్లి మంటపానికి వచ్చేసరికి స్నాతకం చివరిలో ఉంది భోజనాలు అయ్యాక రాధ మళ్లీ కాంచనాన్ని పిలిచి అడిగింది పెళ్లి రేపు రాత్రి కదా ఇవాళ రాత్రి సంగీత ప్రోగ్రాం ఏర్పాటు చేశారట పెళ్లి కూతురు వాళ్ళు డ్రెస్ కోడ్ తెలుపు నీ దగ్గర తెల్లచీరలున్నాయా లేవు ప్రయాణాల్లో తెల్లవి తీసుకురాను ఇప్పుడు ఎలా మనం షాప్కి వెళ్ళి వైట్ చూడీదారు కొనుక్కుందామా డ్యాన్స్కి బాగుంటుంది రెడీమేడ్ కాబట్టి చీరల ఫాల్సు బ్లౌజులు గొడవ ఉండదు రాధ ఉత్సాహంగా చెప్పింది ఓ వెళ్దాం కాంచన కూడా ఉత్సాహపడింది కాంచన దివాకర్ గారు నీకు మనీ ఇచ్చారా లేదంటే చెప్పు నేను ఇస్తాను విజయ అభిమానంగా చెప్పింది నా దగ్గర చాలా డబ్బు ఉంది విజయ అక్కర్లేదు చాలా థ్యాంక్స్ చెప్పింది కాంచన వీరికి మరో ఇద్దరు జత కూడారు అంతా దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి తెలుపు మీద ప్రింట్స్ ఉన్న రెడీమేడ్ కుర్తాలు చుడిదార్లు కొనుక్కున్నారు కాంచన ఉత్సాహంగా నచ్చిన మరో రెండు జతల బట్టలు కొనుక్కుంది ఆ సాయంత్రం ఏడు గంటలకి సంగీత్ మొదలైంది కాంచన చాలా ఉత్సాహంగా స్టెప్స్ వేసింది దివాకర్కి ఇలాంటివి ఇష్టం ఉండవు ఆమె అన్నయ్య కొడుకు నార్తమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఇలా సంగీత అరేంజ్ చేస్తే ధుమధుములాడుతూ కూర్చుని విమర్శించాడు అంతా ముసలివాళ్ళు ఆ ఎగురులేమిటి సిగ్గుసరం లేకుండా అని అతని కోపం తెలిసిన కాంచన వాళ్ళు ఎంత బలవంతం చేసినా స్టేజ్ ఎక్కలేదు ఇక్కడ ఆ కనపడని కంచే లేదు కాబట్టి స్వేచ్ఛగా అలసట వచ్చేదాకా డాన్స్ చేసింది ఆ రాత్రి స్నానం చేసి బెడ్ మీద పడుకున్న కాంచనకి ఆ ఉదయం నుంచి జరిగిన సంగతులు ఆలోచించుకుంటే ఒకరి నిర్ణయం మీద ఆధారపడకుండా ఒకరి అనుమతి తీసుకోకుండా స్వంత ఆలోచనలతో అనుకున్నది చేయడంలో ఎంత ఆనందం ఉంది అనిపించింది మర్నాడంతా హడావిడి ఇడ్లీలు గట్టిగా ఉన్నాయి తిన ఉప్మా తినకు ఉప్పు కసం దోశే కరకరవనట్ల చట్నీలో చింతపండు ఎక్కువైంది లాంటి దినకర కంప్లైంట్స్ లేకుండా నచ్చింది తిని కాఫీ తాగి ఇదే కదా స్వర్గం అనుకుంది ఉత్సాహంగా ఆ ఒక్కరోజే నాలుగు చీరలు మార్చింది పెళ్ళయ్యాక రూమ్కి వచ్చి పడుకుని ఇదే చివరి రాత్రి అనుకోగానే దిగులు కమ్ముకొచ్చింది టీవీ పెట్టి పాత హిందీ సినిమా వస్తుంటే చూడసాగింది ఆమెతో తనకేం పని లేకపోయినా ఆమె ఆమెకి అప్పుడు చేయాల్సిన పని లేకపోయినా కూడా దివాకర్ రాత్రి పది తర్వాత కాంచిన టీవీ చూస్తే ఊరుకోడు దాన్ని ఆపేదాకా నశ పెడుతూనే ఉంటాడు ఆ నశ లేకపోవడం తో పూర్తి సినిమా చూసి తృప్తిగా నిద్రపోయింది రైలు సాయంత్రానికి కానీ లేకపోవడంతో పగలంతా ఖాళీ రాధతో సహా అంతా అనవరం వెళ్ళొస్తామని బయలుదేరారు విజయ నేను భీమిలి వెళ్ళొస్తాను మరో చరిత్ర సినిమా చూసినప్పటి నుంచి వెళ్ళాలని చాలా కోరిక కాంచెం చెప్పింది ఒక్కదానివేనా విజయ తటపటాయించింది తర్వాత చెప్పింది ఒక్క నిమిషం పావు గంట తర్వాత కాంచన ఎక్కిన కారు భీమిలి దారి పట్టింది చిరు ఎండగా ఉన్న ఆ పరిసరాలన్నీ తిరిగి చూసింది ఎస్ఓఎస్ చిల్డ్రన్స్ విలేజ్ సౌరి సాశ్రమం బీచ్ ఒంటరిగా ఆ మధ్యాహ్నం అలా బీచ్లో తిరుగుతుంటే ఆమెకి పట్టణానంత దుఃఖం వచ్చింది మూడు గంటలకల్లా వెనక్కి వచ్చి విజయ్తో చెప్పింది థ్యాంక్స్ విజయ నా కోరిక నెరవేర్చావు దివాకర్ గారు నీలోని భావకత్వాన్ని ఎలా చిదిమేశారో తెలిసిన ప్రత్యక్ష సాక్షి నేను నలభై ఐదేళ్ల వయసులో కూడా నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నీకు ఆయనతో ఎలాంటి స్నేహం పెరగలేదని అర్థమైంది ఈ మూడు రోజులు ఆ ఆట విడుపుగా నీకు నచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది విజయ ఆప్యాయంగా చెప్పింది నిజం విజయ నేను హ్యాపీగా ఉన్నా ఉన్న ఏ సందర్భంలోనూ ఆయన గుర్తురాలేదు ఓ మనిషి మనతో లేరు అనుకుంటే అయ్యో అనుకోవాలి